జీలకర్ర ఉందండి. ఇప్పుడు ఇద్దండి వ్యూహం మారిపోద్దండి. మా ఇక్కడ 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 ఉందా అన్నాడు. ఇది ఎమ్మెల్యే గారు, ఈ ఎమ్మెల్యే అంటండి, ఎమ్మెల్యే గారు చీనిబాబు అంటండి. వేసండి, గుమ్మడించండి, వేసి అలా వేసండి, వేసండి. బయట బొగ్గులో ఒక మొన్న మనసు నడుస్తుందా కొద్దిగా చదివి మా పొలంలో ఆ మండిప కనా పొలం కూడా మండిపోయారా చదువు ఇంకా ఉంటుందండి. ఇంకా ఉంటుంది ఫ్రిడ్జ్లో ఉన్నాయండి ఆ చిన్న అడుగు ఉంటుంది బాటిల్ అన్నీ పైగెత్తాను పైన రన్నింగ్ నడిపేస్తాను చిన్న వస్తాను బాటిల్ మన నాన్న నిలబెడతాడు మూడు నాలుగు లీటర్లు తాగేసి పెట్టేస్తున్నారు అక్కడ. ఓయ్ పెట్ట కదండి అక్క, ఎన్ని పచ్చిమిరపకాయలండి అర కేజీ అయ్యి ఒక కేజీ మళ్ళీ పచ్చిమిరపకాయలు రుబ్బేశారు మళ్ళీ రుబ్బి చేసేయండి. అయ్యేమంటే నిజంగా వచ్చిన దిగుతున్నప్పుడు ఆటలు వేస్తాము వచ్చిన ఒకసారి ఆగలుగుతాం. మిస్టర్ వరలక్ష్మి గారికి పంపుదామని మీరు ఇందులో వేసినప్పుడు ఏది ఎంత వేస్తున్నారో చెప్పండి, యూట్యూబ్లో పెట్టాలి ఇది. వేసండి మొత్తం పచ్చిమిరపకాయ పేస్ట్ అది అంటుకుపోతుంది. ఇప్పుడు అల్లం ఎల్లుల్లికే అంటున్నాం, అల్లం ఎల్లు ఇట్లా వచ్చేస్తే అప్పుడు అంటుకోవడం మళ్ళీ నువ్వు ఇది అందులో కొన్ని నీళ్ళు పోసి ఉంచాలగా ఏమైనా ఉంటాయి జనాలు పొడి అట్లా అట్లా మాపు సాయం చేయాలి ఆ జనాలు పొడి తీసి రే ఇగో ఇక్కడ ఉన్న ప్యాకెట్లు నేను కదా చెప్పండి అనుకోండి.
ధనియాల పొడి ధనియాల పొడి ఎంత ఎంత 100 గ్రాములు ఇది ప్యాకెట్ వచ్చి 200 50 గ్రాములు 100 గ్రాములు మొత్తం రెండు జీలకర్ర బాగా ఇవ్వు అది ఊరికేనే అయిపోతుందండి కరేపాకి వేస్తారు కొంచెం వేసేయండి సరే కరేపాకి ఆయన కొత్తిమీర వద్దండి కొత్తిమీర మొత్తం ఎంత ఉండండి మన తోటలోని బిర్యానీ చేసినప్పుడు యాట మాసం పెట్టి బిర్యానీ చేసేవారండి ఏంటనుకుంటున్నారు వీళ్ళు 3x రమ్మ ఫుల్ బాటిల్ తీసుకొచ్చారు కొంచెం వేస్తారు మేకపోతే 4 మొత్తం రెండు గిన్నెలు ఇచ్చేవారు ఇలాంటివి ఫుల్ బాటిల్ అట్టు పోయేవారు మళ్ళీ ఉడకపోతే బొబ్బస్కాయ తొక్కేసేవారు అదే ఈ మసాలా వేసేయండి అల్లం పచ్చి మసాలా తక్కువ లేదు అది ఇంకోటి దస్తాలు తీద్దాం దస్తాలు బెంగళూరు కూడా పెడతానండి మీకు పొడి మాడేస్తాను హలో పొయ్యి ఎక్కించాం ఇప్పుడే ఎక్కించాము పొయ్యి అది పూదేదండి చిన్న పని అదిలా ఉంది ఇదిలా ఉంది ఇదిలా ఉంది అలా వెళ్ళి లేచి అలా ముందు అలా వెళ్ళి లేచి సరే దాసిన చెక్క పోడున్నట్టుంది దాసిన చెక్క దాసిన చెక్క ఆవెళ్ళి సరే అలా వెళ్ళిపోయండి యా ఎల్లు ఇదేనండి ఇది అల్లం ఎల్లుపాయ ఒకటేనా ఇది అల్లం పండు చూడు తగ్గిందా పోయా ఆర్పిందా సరే అంటే చిట్రా గుడ్డు పెట్టుకున్నా గుడ్డు పెట్టు లైటర్ కండుకోదురు సరే కాలుతుంది కొంచెం తగ్గించండి పండు తగ్గించిపోతే తగ్గు
చదివించండి. నూనె నూనె ప్యాకెట్ లేదు ఏమీ లేదు కదండి, కొంచెం వేయండి నూనె కొంచెం అండి. అబ్బా చాలా పెద్దగా ఉంది బెజ్జమా. ఇంకేమున్నాయండి డబ్బాల్లో ఏమైనా? ఇట్లే అల్లం వెళ్ళి పేస్ట్ అయిపోయినాయి. అదేంటది కొంచెం 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 వేయండి. వేయలేదు అసలు ఇది పచ్చిమిరకాయలు కారం అంత కొంచెం కొంచెం. ఇది ఏంటి ఇది కారం? అది కారం పౌడర్లు కొట్టుకోవాలి ఇవన్నీ. నేను ఇంకేమన్నా ఉన్నాయో చూడమండి. అక్కడ మూర్తి చూడు అది ఆ మూర్తి అదేంటది కళ్ళు పోతుంది. ఫస్ట్ వేసారు ఇందులో కొంచెం బియ్యం వేయండి. ఏంటో ఇంకా చిన్న పొన్నే ఉన్నాయా? ఆరిపోయిందా? అంత వేస్తారా? వేయండి కొంచెం వేయండి. గుమ్మకాయ అవసరం పడుతుంది కదండి. హలో ఏంటది అయిపోయింది ఆరిపోయినాయి ఎప్పుడు కూర్చున్నారు? సరే సరే చిన్నాడు అక్కడ అదే చికెన్ చికెన్ వేయాలి కదండి. ఆ చికెన్ చికెన్ వేయాలి. అది నీళ్ళు తాగదా ముందు చికెన్ వేసాను. చికెన్ వేయాలి అదే తెచ్చేయండి వేస్తాను. వద్దు కింద ఇది యాగం. నీళ్ళేస్తే ముడికిపోతుంది తప్ప యాగదు కదండి. రైస్ అంతే అది నీళ్ళు ఎడిపోతాయి కదండి. దీంతో కదండి దీంతో కదండి దాంతో కదా ఏంటో కదా. తగ్గించారక్క? మంటలేదు మంటలేదని అడుగు మాడిపోను అది.
నూనెండే నూనె ఇంకేం చూడక్కర్లేదు, ఇంక అయిపోయింది కదండీ. నూనె దేనికి ఉల్లిపాయలు ఇడిపోతాయండి మా మీరు అలా నొప్పితే ఉల్లిపాయలు. బయట ఎట్రా ఈ డొక్కు అది తీసి అది తీసి ఈ మూడు డొక్కులు పోసి ఇందులో పోసారు ఈ డబ్బాలే పోసారు పండి డబ్బా పట్టుకెళ్ళి పోయి ఇది ఇదే ఇక్కడ పట్టుకొస్తాను ఇక్కడే పోసాను ఐదు తగ్గించేసాను ఇప్పుడు తగ్గించలేవా బాబు అది అంతే అలాగే మండుతుంది అది అది అంతే మన అలాగే మండుతుంది తగ్గిపోతుంది ఇంకా అదే అదే తక్కువ చూడు ఆయనే నాలుగు కంగారు తప్పని చేస్తున్నాను నీళ్ళు పలుస్తే ఇందులో నీళ్ళు వేస్తాను కదండి చిన్న అంటుకుపోతుంది కింద కింద అంటుకుంటుందండి కట్టేం లేకపోతే పొట్టు మొక్కి ఒకసారి ఎంత పొట్టు ఉంది పోతే ఇబ్బంది తీసేసారు పక్కనే మొగుడు చెప్పండి పది పది పదిహేను మూడు తీయండి
కమ్మని చమచండి. గుడ్లు ఇడిపో గుడ్లు ఆ నీళ్ళు అది పెట్టుకే ఒకసారి ఆ నీళ్ళు అందులో పోసాయి కరిగేసి తొలిపేసి అందులో పోసాయి నీళ్ళు అదే తొలిపేసి అందులో పోసాం అనుకో నీళ్ళు అందులో ఉండిపోతుంది. నువ్వు అనుకోలేదు పండు కింద మంట చూడు పండు తగ్గించి పెద్ద పొయ్యి మీద మంట అలా కనపడుతుంది నీకు అయిపోతుంది పట్టుకుంటాను అది కూడా ఇచ్చిండీ కడిగి నీళ్ళు అమ్మ చాలా ఉంది కదా మంటామంటూ చాలా మనం ఎవడే అక్కడ అదే తాళం అంటే నీళ్ళు కూడా పోసి పండు కాదా నడు కొన్ని మంట పెట్టి మంట పెంచు కరిగిన ఎత్తారా కాదు కరిగి ఇవి ఉన్నాయి ఉల్లిపాయలు ఇవి ఉన్నాయి కదా అరగిన పోయి సరిపోద్ది మంట పెడతారేమో కదా పైన కానీ నీళ్ళు ఎక్కువైపోతాయి చూడండి బొగ్గులు వేస్తారు కదా బొగ్గులు వేస్తే ఇరిగిపోద్దు ఎంతైనా లాగేద్ది నుంచినా పర్లేదు నడుకు పోయింది పోయి కొన్ని పోయి చాలు చాలు ఇప్పుడు ఉప్పు చూసుకోండి పడుతుంది రే ఉప్పు అంటే తదే కారం అయి సరిపోయినా కారం అండి బట్ట కారం మసాలా అమ్మా కొంచెం కారం ఉన్నాయి మసాలా అండి చిన్న వేసాడు మసాలా కాల్తీ అమ్మా మొక్కలకి దాని చేయకూడదు అండి ఒక చెంచా తెచ్చా వేసాయి సరిపోదులే నీకు మసాలా చూసిందా తీసుకుందాం తగ్గించుకున్నాం మన తర్వాత మంట ఎక్కువైందా మనం తగ్గించుకోండి కూర్చోయండి మూతండి అయ్యాన్ని కంగారు పడండి కంగారు ఉప్పు కారం వద్దులే ఇంకేమో వద్దులే గుడ్లు ఏం తెలవ ఉన్నాయి తెలగలేదు
నువ్వు ఏముండు కంగ వాగుతావు ఎందుకు? నేనేం వాగుతలేదు, నాకు కారంగా ఉన్నది. నోరు పోసి నోరు పోసిపోయింది, కారంగా ఉంటుంది. ఎందుకు చూసారు రాలేటప్పుడు వాసన వస్తుంది కదా, వాళ్ళకైనా జాతిగా ఇది చేశాను రా. మసాలా పొడి లాల్కాయ పొడి కొంచెం మసాలా పొడి ఏంటి? కాదు పెళ్ళి వంటలకి చిన్న వంటలు అడిగి రానివ్వకూడదు. కొత్తిమీర దింపినప్పుడు వేసుకుంటారు, అది వేసేసి బొగ్గులు ఆయనే పెడతారు, ఆయనే పెడతారు, మనం పెట్టదు. ఎంత పెడతారు నాకు తెలియదు అండి, అంత నాకు తెలియదు. పోయండి, మీకు సరిపోలేదా? సరిపోవడం లెక్క, రైతులకు సరిపోతుంది. ఆయన ఏమోకండి, ఏమోకండి మాత్రాలు చదివినట్టు ఆయన మంచి అమ్మ ఒకసారి పెట్టమో కాగా కొన్ని మంచి తాగండి సరి. ఆయన చూశారు కదా, దాని మీద తెలీదు గమని ఉప్పు తెలీదు ఏంటంటే చూస్తాను. ఇప్పుడు సౌండ్ చేయనా, ఇప్పుడు సౌండ్ లోపల నీళ్ళు ఉన్నాయండి పోసి పెట్టి ఇప్పుడు కుంతి కాదు ఇవాళ శుక్లవారం కదా. మామగారు ఆ పైపు కడిగి వెళ్ళి కడిగేసుకెళ్ళి పట్టుకెళ్ళి